ఇజ్రాయెల్లో మొన్న ఇజ్రాయెల్ వెళ్ళి గాజాలో దాడులు చేస్తుంది, రఫా వైపు చేస్తుంది, ఇంకో పక్కన కాన్యూనిస్ ప్రాంతంలో చేస్తుంది. గాజా ప్రాంతంలో మొన్న ఇలా దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ టీం మీదకి ఒక్కసారిగా 150 మంది దాకా జనం మీదకి రావటం, ఆ టైంలో అంటే సైనికులు చంపేయడానికి జనం వస్తే వాళ్ళని కాల్చి చంపేసింది సైన్యం, 112 మంది చనిపోయారు. ఇది ఒక మారణకాండ, చరిత్రలోనే ఇట్లాంటి మారణకాండ లేదు అంటూ ఓ పక్కన తీవ్ర ఆగ్రహ వేషాలు అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నీ కూడా చేసినాయి, అరబ్ దేశాలు చేసినాయి, ఇజ్రాయెల్ మీద ఆంక్షలు పెట్టమంటూ వచ్చినాయి. ఈ దశలో ఐక్యరాజ్య సమితిలో ఈ మేరకు ఒక తీర్మానం పెట్టారు, దీని మీద కఠిన చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్ని ఖండిస్తూ. కానీ ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో పవర్ని వాడి ఇజ్రాయెల్ని కాపాడుకొచ్చింది అమెరికా. తద్వారా అమెరికాకు తెలుసు అసలు నిజం, కానీ బయట ప్రపంచం కోసం కవరేజ్ స్టేట్మెంట్లు ఇస్తుంది.